ఈరోజు నారా లోకేష్ బాబు గారు తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి పాదయాత్ర చేపట్టి యువగళం వినిపించడానికి 21 రోజులు ఈ 21 రోజులుగా చూస్తే ప్రతి రోజు కూడా లోకేష్ బాబు గారికి వస్తున్నటువంటి ప్రజా స్పందన గాని ఆయన ప్రజల మధ్య ప్రజా సమస్యల కోసం చేస్తున్నటువంటి యాత్రలో యువగళం వినిపించటంలో ఆయనకు వస్తున్నటువంటి ఆదరణను చూసి ఓర్చుకోలేక వైసీపీ నాయకులు పని గట్టుకొని లేనిపోని ఆరోపణలతో పనికిరానటువంటి మాటల్ని ఆయనకు ఆపాదిస్తూ ఏదో ఒక రకంగా అక్కసు వెళ్ళబుచ్చుకోవడం అనేటువంటిది జరుగుతూ ఉంది. ఈరోజు వైసీపీ నాయకుడు సిద్ధార్థ రెడ్డి గారు లోకేష్ బాబు గారి యొక్క అవినీతిని గురించి చంద్రబాబు నాయుడు గారి యొక్క అవినీతిని గురించి మాట్లాడడం అనేటువంటిది ఎంత ఆశాస్పదమో ప్రజలు గమనిస్తున్నారు. లోకేష్ బాబు గారు తన తండ్రి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే ఏ ఒక్క కేసైనా ఆయన మీద ఎవరైనా వేశారా? లేదా ఒక్క పైసా అవినీతి అయినా ఆయనకి ఆపాదించారా? వైసీపీ నాయకుడు జగన్ మోహన్ రెడ్డి మీద 11 ఛార్జ్షీటులు 43,000 కోట్ల రూపాయలు ప్రజాధనం లూటీ జరిగిందని, దోపిడీ జరిగిందని సాక్షాత్తు సిబిఐ వాళ్ళే కేసులు వేసి 16 నెలలు ఆయన జైల్లో ఉంటే ఆ విషయాన్ని మర్చిపోయి మచ్చలేనటువంటి ఒక యువ నాయకుడి మీద ప్రజల కోసమే తన జీవితం అని యువగళాన్ని ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాల మీద ప్రజలకు తన గళాన్ని వినిపించడానికి పాదయాత్ర చేస్తూ ఉంటే ఓర్చుకోలేక రోజుకొక ఏదో ఒక రకంగా ఆయన మీద బురద తల్లడం అన్నటువంటిది పని కట్టుకొని ఈ వైసీపీ నాయకులు చేయడం ప్రజలు ఏమాత్రం కూడా హర్షించరని మనవి చేస్తున్నాం. లోకేష్ బాబు గారు సీమాన్స్ కంపెనీ 240 కోట్ల రూపాయలకి జవాబు చెప్పగలరా అని వైసీపీ నాయకుడు ప్రశ్నిస్తున్నాడు. అసలు సీమాన్స్ అనేటువంటి సంస్థ గురించి అవగాహన ఉందా? సీమాన్స్ ఒక ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్, యువకులకు స్కిల్ డెవలప్మెంట్ ద్వారా వాళ్లకు శిక్షణలు ఇచ్చి వాళ్ళకి ప్లేస్మెంట్ ఇవ్వడానికి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి యొక్క పనితనం మీద, చంద్రబాబు నాయుడు గారి యొక్క అడ్మినిస్ట్రేషన్ మీద నమ్మకంతో వాళ్ళు ముందుకొచ్చి ఈ రాష్ట్రంలో 60,000 మంది పైగా యువతీ యువకులకు శిక్షణలు ఇచ్చి ఉపాధి కల్పించి ప్లేస్మెంట్లు ఇచ్చినటువంటి సంస్థ, అటువంటి సంస్థ మీద నిందారోపణలు చేయడం, దానికి లోకేష్ బాబు గారికి ఆపాదించడం ఎంతవరకు సబబు అనేటువంటిది మరి వైసీపీ నాయకులు ఆలోచించాలి. చంద్రబాబు నాయుడు గారు అవినీతిని గురించి మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు మీద 18 సభా సంఘాలు వేశారు, రాజశేఖర రెడ్డి గారితో మొదలుకొని జగన్మోహన్ రెడ్డి వరకు దాదాపు 42 కేసులు రాష్ట్ర హైకోర్టులో, సుప్రీంకోర్టులో ఏ కోర్టులు అయితే ఆ కోర్టులో వేయడం అనేటువంటిది జరిగింది. మరి ఒక్క కేసులోనైనా చంద్రబాబు నాయుడు గారి యొక్క అవినీతి మీద ఒక్క మాటైనా కోర్టు నుంచి బయటకు వచ్చిందా? ఆయన ఎలాంటి తప్పు చేయలేదు, ఎలాంటి అవినీతి చేయలేదని పిటిషన్ వేసినటువంటి వాళ్ళకి చివాట్లు పెట్టి కేసులను తోసిపుచ్చడం అనేటువంటిది వాస్తవం కాదా?
ఇవన్నీ మరిచిపోయి వైసీపీ నాయకులు ప్రజాదరణ పొందుతున్నటువంటి లోకేష్ బాబు గారి మీద అవాకులు చవాకులు పేల్చడం ఏమాత్రం కూడా సమంజసం కాదని మేము వైసీపీ నాయకుల్ని హెచ్చరిస్తున్నాం. వైసీపీ నాయకుడు అంటున్నాడు ప్యాలెస్లు వాళ్ళ నాయకుని మాదిరిగా ఊరికొక ప్యాలెస్ని లోకేష్ బాబు గారు చంద్రబాబు నాయుడు గారు కట్టుకోలేదని. ఎస్, మీ నాయకుడు మాదిరిగా జిల్లాకు ఒక ప్యాలెస్ని కట్టుకోలేకపోవచ్చు, కానీ 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు నిరుపేదలైనటువంటి 12,50,000 మందికి శాశ్వతమైనటువంటి ఇళ్ళు కట్టించి ఇంటికి యజమానులు చేశాడు. ఆయన ఇల్లు కట్టుకోలేకపోవచ్చు, కానీ పేదలకు ఇల్లు కట్టించినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది. మరి వైసీపీ ప్రభుత్వం ఈ 4 ఏళ్లలో సాక్షాత్తు పార్లమెంటే చెప్పింది 5 ఇళ్ళు మాత్రమే పూర్తి అయినాయని, మరి దీనికేం సమాధానం చెప్తారు? లోకేష్ బాబు గారు మంగళగిరిలో ఓడిపోయాడు. రాజకీయంలో ఓడిపోవడం గెలుపు అనేటువంటిది సర్వసాధారణం. లోకేష్ బాబు గారు మంగళగిరిని ఎన్నుకోవడంలో ఒక ఔచిత్యం ఉంది. 30 సంవత్సరాలుగా అక్కడ తెలుగుదేశం ఉనికి లేనటువంటి చోట అక్కడే పోటీ చేసి తాను గెలవాలనేటువంటి చిత్తశుద్ధితో గట్టి పోటీ ఇచ్చారు. ఓడిపోయినప్పటికీ కూడా ఆయనకు అనుకుంటే ఏ నియోజకవర్గమైనా సులభంగా గెలిచేటటువంటి ఏ నియోజకవర్గమైనా ఆయన నిలబడి గెలుస్తాడు, కానీ అదే చోట మళ్ళా పోటీ చేసి అక్కడే గెలవాలని రేపు 2024, 2023 ఏదైనా కావచ్చు 50,000 పైచలకు ఓట్లతో ఆయన గెలవడం అనేటువంటిది తథ్యం ఇదే మంగళగిరిలో. మరి ఓడిపోవడం అనేటువంటిదే చెప్తే, మరి వైజాగ్లో జగన్మోహన్ రెడ్డి గారి తల్లి విజయమ్మ గారు ఓడిపోలేదా? కాబట్టి ఇక్కడ మనం ఏదైనా ఒక మాట మాట్లాడాలన్నప్పుడు, మాట్లాడాల్సి వచ్చినప్పుడు వెనక ముందు చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఊరికే నోటికి ఏదొస్తే అది మాట్లాడడం అనేటువంటిది సమంజసం కాదన్నటువంటిది మేము గట్టిగా చెప్తున్నాం. ఇక మరి లోకేష్ బాబు గారు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మాత్రులుగా ఐటీ శాఖ మాత్రులుగా ఉండి ఆయన నిజంగా అవినీతి ఆరోపణలు చేసి అవినీతి చేసి ఉంటే, మరి ఆ రోజు ఆయనతో పనిచేసినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఈరోజు మన రాష్ట్రానికి సిఎస్గా ఉన్నారు కదా, మరి ఆయన అవినీతి చేసి ఉంటే మరి ఈరోజు మనకు సిఎస్గా జవహర్ రెడ్డి గారు ఉండేవారా? కాబట్టి ఎవరి మీదైనా ఒక ఆరోపణ చేయాల్సి వచ్చినప్పుడు వాస్తవాలు ఏంటో పరిశీలన చేయండి, పరిశీలించి మాట్లాడండి. అందరికీ నమస్కారం. లోకేష్ గారి పాదయాత్ర జగన్మోహన్ రెడ్డికి నిద్ర లేని రాత్రులు చేస్తూ ఉంది. ఆయన పిలిచి చెప్తా ఉన్నాడు మంత్రులకి, పార్టీ నాయకులకి, లోకేష్ ప్రజల్లోకి వెళ్తున్నాడు, మన వైఫల్యాలన్నీ కూడా ఎండగడుతున్నాడు, నన్ను నేరుగా పాయింట్అవుట్ చేసి ప్రజల్లో ఎండగడతా ఉన్నాడు, ఏదో ఒకటి మాట్లాడండి ఆ బాబు అని చెప్పేసి ఆయన పొద్దున్నే తాకీతులు ఇస్తూ ఉన్నాడు. ఇస్తే రోజుకొకళ్ళు నటుల్లాగా బయటకు వచ్చి లోకేష్ గారి పాదయాత్ర గురించి మాట్లాడుతూ ఉన్నారు. 21 రోజుకే మీరు ఇలాగ అయిపోతే ఆ పాదయాత్ర ఏ 200 రోజు 300 రోజుకి అసలు మీరు మీ నోళ్ళు పడిపోతాయేమో అని చెప్పి అనుకుంటా ఉన్నా నేను. లోకేష్ గారి మీ అవినీతి మీద మీరు మాట్లాడుతూ ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారి అవినీతి మీద మీరు మాట్లాడుతూ ఉన్నారు. నేను అంటున్నాను గురువిందులు, మీరు మీ కింద నలుపు పెట్టుకొని
పదహారు నెలలు జైల్లో ఉండి 47,000 కోట్ల రూపాయలు ఒకరు 1,000 కాదు 2,000 కాదు 47,000 కోట్ల రూపాయలు ఈడీకి సిబిఐకి అటాచ్ చేయించుకొని మీరు ఇవాళ ఇంకొకళ్ళ అవినీతి గురించి మాట్లాడుతున్నారంటే జనం నవ్వుకుంటున్నారు, జనం హిహిహి అని నవ్వుకుంటా ఉన్నారు. ఏమైందయ్యా మీరు 615,000 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు అవినీతి చేశాడని పుస్తకం వేసి ఇంటింటా తిరిగి ప్రతి ఊర్లో చెప్పాడు కదా జగన్మోహన్ రెడ్డి, ఏమైందయ్యా ఆ పుస్తకంలో? ముఖ్యమంత్రిగా ఉన్నావుగా, ఒక్క రూపాయి అవినీతి నువ్వు రుజువు చేయలేక ఇవాళ అతను ఎవరో సిద్ధార్థ రెడ్డి అంట అతను మాట్లాడుతూ ఉన్నాడు తెలుగుదేశానికి 2-3 సీట్లు రావని. అది మీకే 2-3 సీట్లు రాని పరిస్థితి ఐపాక్ చెప్పేసింది. రాష్ట్రం అంతా జగన్మోహన్ రెడ్డి వ్యతిరేక గాలి వీస్తూ ఉంది. మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, మా వల్ల కాదని చెప్పి ఐపాక్ చెప్పేసిన తర్వాత ఒక పక్కన చూస్తే వివేకానంద రెడ్డి కేసు ఉచ్చు బిగుస్తూ ఉంది, రెండో పక్కన చూస్తే కోడికత్తి కేసు ట్రయల్కి వస్తూ ఉంది, ఇటు చూస్తే యువకులం భేరీలాగా యువ భేరీలాగా ముందుకు వస్తూ ఉంది. తాడేపల్లి ప్యాలెస్లో ఒంటరిగా పడుకొని ఏదో 151 సీట్లు ఉన్నాయి, ఈ అధికారం ఇంకో సంవత్సరం ఉందని చెప్పేసి ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడన్న పద్ధతిలో దోచిన కాడికి దోచినట్టు, దొరికిన కాడికి దొరికినట్టు దోచేస్తున్నటువంటి మీరు లోకేష్ గారు అవినీతి గురించి మాట్లాడతారా? జవహర్ రెడ్డి గారు ఉన్నాడుగా ఆయన దగ్గర ప్రిన్సిపల్ సెక్రటరీగా, ఆయన పంచాయతీరాజ్ మంత్రిగా ఉన్నప్పుడు పనిచేసిన ఆయనతో చేయించండి ఎంక్వైరీ, ఆయన చెప్పమనండి ఏ అవినీతి చేశాడో. సీమన్ సార్ ఇప్పుడు సార్ చెప్పాడు రామాంజనేయులు గారు, అసలు సీమన్స్ మీద చెప్పడానికి మీకు సిగ్గు ఉండాలని చెప్పి చెప్తా ఉన్నా నేను. సీమన్స్ కంపెనీ ఎక్కడ, మీరెక్కడ? 400 రోజులు 4,000 కిలోమీటర్లు పాదయాత్ర ఉధృతంగా కొనసాగుద్ది. చిన్న చిన్న గ్రామాలు వచ్చినప్పుడు అక్కడ ఉండేటువంటి జనమే చాలా తక్కువ, ఆ జనాన్ని కూడా ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఉంటే డ్రోన్లు పెట్టి షూట్ చేసి లోకేష్ గారి పాదయాత్రకి జనం రాలేదని ఆ చిన్న సభలు చూపిస్తారు. పెద్ద సభలు సాక్షి పేపర్లు రావు, మైకులు ఎవరు స్టూళ్ళు లాగేసుకుంటారు. కాబట్టి ఇక మీరు ఆపండి, మీరు ఆపి ఈ పాదయాత్ర మీద మీ అక్కస్సు ఎంత వెళ్ళగొచ్చుకుంటారు కట్టుకోండి, మేమేం నష్టం లేదు. మీరు ఎంత పాదయాత్రకి లోకేష్ గారికి వ్యతిరేకంగా మాట్లాడతారో ఆ పాదయాత్ర అంత దిగ్విజయంగా ముందుకెళ్తుంది. మీరు ఇక రోజు ఏడ్చేవాళ్ళు ఏడ్చినట్టు మీరు ఏడుస్తూ ఉండండి, మీ కన్నీళ్లు కారుస్తూ ఉండండి, కుండలు పెట్టుకొని ఏడవండి. మీరు ఇంకా లోకేష్ గారి పాదయాత్రను మీరు ఏమీ ఆపలేరు. మీరు ఎన్ని మైకులు తీసినా, ఎన్ని స్టూల్స్ తీసినా, ఎన్ని బహిరంగ సభలు చేసినా కానిస్టేబుల్ మీద ఒత్తిడి తెస్తే ఒక కానిస్టేబుల్ గుండెపోటు వచ్చి చనిపోయాడు. ఇక్కడ తాడేపల్లి ప్యాలెస్ నుంచి వస్తూ ఉంటే స్క్రిప్ట్లు, ఆ స్క్రిప్ట్లు మీరు కూర్చొని చదువుతూ ఉంటారు. ఇక మీరు ఇంతే. ఇక ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారిది ఉధృతమైనటువంటి బహిరంగ సభలు రోడ్ షోలు జరుగుతూ ఉన్నాయి, ఒక కంట్లో ఇది ఒక కంట్లో యువకులం ఏడుపుతో మీరు ఏడుస్తూ ఉండండి. లోకేష్ గారు దిగ్విజయంగా పాదయాత్ర జరుపుతాడు, తిరుగులేని ప్రజానాయకుడుగా ముందుకు వస్తాడని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. ఓకే, అందరికీ నమస్కారం అండి. లోకేష్ గారు యువగోళం అనే పేరుతో 21 రోజుల నుంచి పాదయాత్ర చేస్తున్నారు. ఆ యొక్క స్పందన చూసి వైసీపీ వాళ్ళకి రేతుల్లో అసలు నిద్రపడతల. దానికి కారణం ఏంటంటే డే వన్ నుంచి కూడా ఆయన మీద ఎవరెవరో వచ్చి ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. అసలు వాళ్ళు మాట్లాడేదానికి, వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టేదానికి పొంతలేదు. ఈ రాష్ట్రంలో 1,50,00,000 మంది యువత ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత యువతకి ఉపాధి లేక గంజాయి అమ్ముకుంటున్నారు, సిగ్గుచేటు జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా చదువులు చదువుకోలేక చాలామంది ఈ రాష్ట్రం నుంచి పక్క రాష్ట్రాలకు వెళ్ళి
కార్మిక సంఘాల వాళ్ళతో కలిసి పనులు చేసుకుంటున్నారు ఎంత దౌర్భాగ్యమండి ఇన్ని పక్కదోవ పట్టిస్తూ అరే ఎక్కడైతే రక్షించాల్సినటువంటి రక్షకభటులతో మీరు ఆ పాదయాత్ర సజావుగా జరగకుండా చూడడానికి అదే రక్షకభటుల చేత ఈ పాదయాత్ర ఏ విధంగా ఆపాలని తాడేపల్లి ప్యాలెస్ నుంచి వాళ్ళకి ఎప్పటికప్పుడు కుట్రలతో కూడినటువంటి మ్యాపింగ్ మీరు ఇస్తున్నారు ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత పెద్ద ఎత్తున లోకేష్ బాబు గారి యొక్క పాదయాత్రతో కలిసి వాళ్ళ యొక్క సమస్యలు విన్నవించుకుంటూ ఉన్నారు ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రతి గ్రామంలో ఎస్సీలు కావచ్చు ఎస్టీలు కావచ్చు బీసీలు కావచ్చు మైనారిటీలు కావచ్చు వాళ్ళ మీద జరిగినటువంటి దాడులు అకృత్యాలు ఆయనకి చెప్పి అయా ఈ రాష్ట్రంలో మేము బతకాలంటే మరలా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే మా బతుకులు మారుతాయని చెబుతున్నారు మేము అంటున్నాం సైకో పోవాలి ఈ రాష్ట్రంలో సైకిల్ రావాలి అప్పుడు మాత్రం యువకులే కాదు ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ కూడా సజావుగా బ్రహ్మాండంగా బతుకుతారని చెప్పి మేము కోరుకుంటున్నాం అదేవిధంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దౌర్జన్యాలు దాడులు అంతమైపోవాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి అదేవిధంగా లోకేష్ బాబు గారి యొక్క పాదయాత్ర మీరు ఎన్ని కుతంత్రాలు క్రియేట్ చేసినా సరే 400 కిలోమీటర్లు 4000 కిలోమీటర్లు 400 రోజులు పూర్తి చేసుకొని ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతుందని చెప్పి నేను చెబుతున్నా కాబట్టి మేము కోరేది ఒకటే లోకేష్ బాబు గారి యొక్క ఔన్నత్యాన్ని ఆయన దగ్గరగా పనిచేసినటువంటి ఒక మాజీ ఐఏఎస్ ఆఫీసర్గా నేను చెప్తున్నా ఆయన ఎక్కడ కూడా ఒక్క పైసా అవినీతికి పాల్పడలేదు ఎందుకంటే ఆయన వేసిన 26,000 రన్నింగ్ కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు అవినీతి ఉందా లేదా ఆయన వేసినటువంటి స్ట్రీట్ లైట్ ఎల్ఈడి బల్బుల్లో అవినీతి ఉందా లేదా ఆయన ఇంటింటికి మంచినీళ్ళు ఇవ్వాలనే సదుద్దేశంతో ఒక ప్రాజెక్ట్ని తీసుకొని వస్తే ఆ ప్రాజెక్టులో మీరు అవినీతిని చూపించగలరా ఏమీ లేకోకుండా ఊరికి అవాకులు చవాకులు పేల్చడం మంచిది కాదు మరొక మాట ఈరోజుకి లోకేష్ బాబు గారు తన ఆస్తులే కాకుండా తన కుటుంబ సభ్యుల ఆస్తులను కూడా ప్రతి సంవత్సరం బహిరంగపరుస్తున్నారు మరి అలాంటి బహిరంగపరిచేటటువంటి ధైర్యం దమ్ము మీ నాయకులకు ఉందా కాబట్టి ఇక్కడ మనము ఏదో మాట్లాడాలి కాబట్టి ఆయనకు వస్తున్నటువంటి ప్రజాదారణను చూసి ఓర్చుకోలేక మాట్లాడితే ప్రజల్లో చులకనయ్యేది వైసీపీ నాయకులే అని మనం చేస్తున్నాం. Look, look, look.